కాంగ్రెస్ అయితే లీడ్ లో ఉంది ఇంకా కౌంటింగ్ నడుస్తూనే ఉంది ఎవరు వస్తారంటారు ఇవాల కర్ణాటక రాష్ట్రంలో కన్నడ ప్రజలంతా పూర్తిగా మ్యాజిక్ ఫిగర్ దాటి ప్రజలంతా కాంగ్రెస్ కే పట్టం కట్టారు ఇవాల 140 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది ఈ భారతదేశంలోనే పెద్ద ఉత్కంఠం అంటే ఇవాల కన్నడ ప్రజలు బీజేపీ ఎంత మభ్యం పెట్టినా డబ్బులు పంచినా ఏ విధంగా ప్రలోభ పెట్టినా లాస్ట్ కు అన్ని కులాలు ఇవాల ఎస్సీ వాళ్ళు బీసీ వాళ్ళు మైనారిటీ వాళ్ళు గిరిజనులంతా ఇవాల కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారనే సంగతి ఇవాల కన్నడ ప్రజలు చూపించినారు ఇదే విధంగా రేపు తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్న ఎన్నికల్లో ఇదే రిపీట్ ఎన్నికలు రిపీట్ ఇవే ఫలితాలు రిపీట్ కాబోతుంది ఇవాల రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రియాంక గాంధీ నాయకత్వంలో సోనియా గాంధీ నాయకత్వంలో ఇవాల ఏసీ రాష్ట్ర అధ్యక్షులు మల్లికార్జున నాయకత్వంలో మరలగూడ ఈ తెలంగాణ రాష్ట్రంలో 119 స్థానాలకు 100 పైగా ఖచ్చితంగా సాధించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో రాబోతుందని ఇది కన్నడ ప్రజలు సంకేతం చూపించినారు కాబట్టి దీనిని ఇవాల కాంగ్రెస్ లో వర్గాలు అంటారు ఏ వర్గం లేదు ఒకటే వర్గం కాంగ్రెస్ పార్టీ వర్గం చేయి గుర్తు మాత్రమే ఇవాల అక్కడ పిసిసి శివకుమార్ గాని సిద్ధరామయ్య ఎంతో మంది నాయకులు కష్టపడి ఇవాల కన్నడ రాష్ట్రంలో కర్ణాటక ప్రజలు ఏ విధంగా పని చేసి రాష్ట్ర ఫలితాలు చూపించారు ఇదే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవాల రేవంత్ రెడ్డి గాని జగ్గారెడ్డి గాని వి హనుమంతరావు గాని కోమటి రెడ్డి గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని జానారెడ్డి గాని ఇంతా బడా నాయకులు బడా రాష్ట్ర నాయకులు ఏకమై పని చేసి ఖచ్చితంగా రాష్ట్రానికి అధికారం తేవడానికి ముందుండి కొట్లాడతాం రాబోతుంది ఇదే సంకేతం కాబట్టి మేము ఇవాల చాలా సంతోషంగా ఉన్నాం ఎందుకంటే మాకు ఇవాల సంబరాల్లో చాలా ఉత్సాహంగా ఉన్నాం ఎందుకంటే ఇవాల మేము ఒక్కటే కాదు తెలంగాణ ప్రజలే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న 29 రాష్ట్రాలు కన్నడ ఎన్నికలపై దృష్టి పెట్టారు కాబట్టి ఈ ఫలితాలు మాకు చాలా సంతోషంగా ఉన్నాయి దీని బట్టి రాష్ట్రం ఇంకా అధికారం రాబోతుందని మేము ఇంకా కోరుకుంటున్నాం థాంక్యూ సర్ ఆ జో కర్ణాటక మే జో कांग्रेस सरकार बनाने जा रही है ये सरकार तेलंगाना हमारे कर्नाटक की आवाम की सरकार है क्योंकि हमारे तमाम मैं जो है कर्नाटक के आवाम का शुक्रगुजार हूँ जिन्होंने कीमती वोट कांग्रेस को देकर जो कामयाबी हासिल की है मैं उनका शुक्रिया अदा करता हूँ क्योंकि ये जो सरकार रहेगी ये कांग्रेस नहीं बल्कि जनता की सरकार रहेगी और जनता ने मुँह तोड़ जवाब देकर महंगाई के खिलाफ बेरोज़गारी के खिलाफ और जो है जो गैस सिलेंडर जितने भी महंगाई के खिलाफ जो वोट दिए मैं उन तमाम का शुक्रिया अदा करता हूं और मैं उम्मीद करता हूं कि कांग्रेस पार्टी जो है अच्छे से जो मैनिफेस्टो था कांग्रेस पार्टी का वो पूरा करके दिखाएगी राहुल गांधी और प्रियंका गांधी की क़यादत में थैंक यू आज हम तेलंगाना के आवाम तमाम कांग्रेस के कार्यकर्ता बेहद खुश है इसीलिए कि कांग्रेस पार्टी की एक सेकुलर पार्टी की जीत हुई है हम इस जीत को मल्लिकार्जुन खड़गे जी AICC प्रेसिडेंट का और इसकी मेहनत राहुल जी प्रियंका जी सोनिया जी और हमारे कुमार जी जितने भी वहाँ पे कार्यकर्ता कर्नाटक में और मेहनत किए हैं हम उनका तहे दिल से शुक्रिया अदा करते हैं हम दिल की गहराइयों से हम जानते हैं कि कांग्रेस पार्टी एक सेकुलर पार्टी है ये जीत सेकुलर पार्टी की जीत है इसलिए हम आपसे यही कहना चाहते हैं आने वाले चुनाव में भी इंशाल्लाह 2024 में इख्तदार पे कांग्रेस पार्टी आएगी और प्रधानमंत्री राहुल गांधी जी बनेंगे खुदा हाफिज़ शुक्रिया जय हिंद